Yeah.
హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. యాక్చువల్గా ఈ వీడియో మొత్తం వచ్చేసి మేము ఫిష్ అక్వేరియం అవుట్లెట్కి వెళ్ళినప్పుడు దానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి నర్సరీ అన్నమాట ఇది. యాక్చువల్గా నర్సరీకనే వెళ్ళాము, బట్ ఫస్ట్ ఫిష్ అక్వేరియంలోకి వెళ్ళాము. మీరు చూసారు కదా వీడియో మొత్తం, ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. బొన్సాయ్, క్యాక్టస్, సకలెంట్స్, ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకోగలిగినటువంటివి, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, క్రోటన్స్, క్యాక్టస్, బొన్సాయ్, ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇది ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది, రెంటే పాట్ అని. ఇక్కడ రెస్టారెంట్ ఉందన్నమాట, కాఫీ షాప్ లాగా. టైం స్పెండ్ చేయడానికి, బుక్ రీడింగ్కి చాలా మంచి ప్లేస్. వాళ్ళు అలో చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి మనం బుక్ రీడింగ్ చేసినా సరే వాళ్ళకి ఎట్లాంటి అభ్యంతరం ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రెస్టారెంట్లో వచ్చేసి ఈవినింగ్స్ ఆపరేట్ చేస్తారు, డే అవర్స్లో ఉండదు. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. లోటస్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్లో నాకు బాగా నచ్చినవి, ఇంకా అందరూ కూడా నచ్చేటువంటివి చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవటానికి చిన్న ల్యాడ్రన్ స్లైడ్, అలా కొంచెం వాళ్ళకి పిల్లల్ని కాసేపు ఎంగేజ్ చేయడానికి అట్లా కొన్ని ప్లేథింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది రెంటే పాట్ అని చెప్పేసి, ఎవరైనా సరే దాన్ని బాగా హై కాస్ట్ ఉన్నటువంటి ఎక్స్పెన్సివ్ అయినటువంటి పాట్స్ని, ప్లాంట్స్ని కొనుక్కోలేకపోతే కనుక వాళ్ళు ఇక్కడ రెంట్ చేసి వాళ్ళకి ఒక స్పేస్ లాగా ఏర్పాటు చేశారన్నమాట. అలా కూడా ప్లాంట్స్ని రెంట్ తీసుకోవచ్చు, వాటి పోషణను మనం చూడవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే కనుక, యాక్చువల్గా చైనీస్లోను ఇండియన్ మైథాలజీలో వాళ్ళు బర్త్ సైన్ని బట్టి ఒక ప్లాంట్ అనేది ఉంటుంది. అలాగా ఆ ప్లాంట్ కనుక మన అఫోర్డబుల్ రేంజ్లో లేకపోతే, ఎక్స్పెన్సివ్ అయితే కనుక ఇలా రెంట్ చేయొచ్చు. మే ముఖ్యంగా ఇది చైనీస్ ఇలాంటి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది బస్టాప్కి వచ్చేసామండి మేము. ఈ రెంటేపాట్ నర్సరీ ఆపోజిట్లోనే బస్టాప్ ఉంది. ఇక్కడ ఈ రోడ్డు యాక్చువల్గా తమన్ బుకిత్ దేశా రోడ్ అన్నమాట. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఈవినింగ్ అవర్స్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీలైతే నచ్చిన ఒకసారి విజిట్ చేసి ప్లాంట్స్ పెంచి అలవాటు ఉన్నటువంటి వారు ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పి చెప్పచ్చు. ఆ రేట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.